జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరుగుతుందని, ఆ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నెల్లూరు సిటీ రూరల్ డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి వీరాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరులోని టౌన్ డీఎస్పీ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు, అలాగే నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి ఎం హరినారాయణ్, జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సూచనల మేరకు గట్టి బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఓట్ల లెక్కింపు రోజున ర్యాలీలు, సభలు, బాణసంచా వేడుకలకు అనుమతులు లేవని, జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే తాట తీస్తామని హెచ్చరించారు. ఓటింగ్లో చాలా భారీ ఎత్తున పాల్గొన్నారు. రేపు జూన్ 4వ తారీఖున దేశవ్యాప్తంగా కౌంటింగ్లో భాగంగా మందగరోడ్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ కౌంటింగ్లో భాగంగా మనకి ప్రియదర్శిని కాలేజీలో మన జిల్లాకు సంబంధించినటువంటి 8 నియోజకవర్గాలు కూడా కౌంటింగ్ జరుగుతుంది. ఈ కౌంటింగ్ తర్వాత గెలిచిన అభ్యర్థులు విక్టరీ ర్యాలీస్ తీయడం కానీ, అలాగే ప్రైర్ క్రాకర్స్ ఉపయోగించడం కానీ, బాణసంచ ఉపయోగించడం కానీ, లేదా డీజేలు పెట్టి బజార్లో ట్రాఫిక్ జామ్ చేయటం కానీ నిషేధం. అదేవిధంగా ఈ బెట్టింగ్ అనేది కూడా నిషేధించడం జరిగింది. ప్రజా తీర్పు మీద కూడా మరి బెట్టింగ్లు పెట్టడం అనేది చాలా దుర్మార్గం. వీటిని చాలా సీరియస్ తీసుకున్న మన పోలీస్ శాఖ, మన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు, అలాగే మన నెల్లూరు ఎస్పీ గారి ఆరిఫ్ అహ్మద్ గారి యొక్క ఆదేశాల మేరకు స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగినాయి కాబట్టి వాళ్ళ ఈ తగు సూచనలు ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది, పోలీస్ శాఖ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో విక్టరీ ప్రొషన్స్ను ర్యాలీని అనుమతించే అవకాశం లేదు, 30 పోలీస్ యాక్ట్ ఉంది కాబట్టి. అలాగే బాణసంచ పేల్చడం, అదే రోడ్ల మీద గుమ్మికుడి డీజీలు పెట్టేసి ట్రాఫిక్ అంతరా కలిగించడం అనేది కూడా నిషేధించడం జరుగుతుంది. అదే పోలీస్ శాఖ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలకు కట్టుబడి ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా సహకరించి మన నెల్లూరు పట్టణంలో, నెల్లూరు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి మీ అందరూ సహకరించాలి, మీడియా ద్వారా అందరూ తెలియజేయటం జరుగుతుంది. మీ అలాగే ఏజెంట్లు ఎవరైతే మరి రేపు కౌంటింగ్లో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా మా పోలింగ్ ఆ రోజు నిర్ణీత సమయానికి అక్కడికి వచ్చి వాళ్ళు సెల్ ఫోన్లు కూడా తీసుకురాకుండా వాళ్ళు ఏవైతే వెహికల్స్లో వచ్చారో వెహికల్స్లో ఇచ్చేయటం, లేదా వాళ్ళు ఎవరైనా డ్రైవర్స్ ఉంటే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళు మిస్ అయ్యి వచ్చిన వాళ్ళకి ఎవరికంటే అక్కడ కౌంటర్ ఉంటుంది, సెల్ ఫోన్ కౌంటరు. కాబట్టి మ్యాక్సిమం ఎవరు కూడా క్యారీ చేయకుండా ఉంటే మంచిది, ఎందుకంటే వేల మంది వస్తారు కాబట్టి క్యాండిడేట్స్, ఏజెంట్స్ అందరూ కూడా అవన్నీ కూడా మేము మరి స్టాల్స్లో ఒక తీసుకో అన్నీ తీసుకోవడం కూడా కష్టమవుతుంది కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా సెల్ ఫోన్ మీ ఇంటి దగ్గర పెట్టేసి కౌంటింగ్ రావాలని కోరుతున్నాం. అలాగే కౌంటింగ్ అనే ప్రజాసభలో గెలుపుకోవటం అనేది సర్వసాధారణం. మనం ఏ విధంగా అయితే మన క్రికెట్ ఆడతామో, స్పోర్ట్స్ ఆడతామో, గెలిచే వరకు మనం పోరాడతాం, ఆ రెఫరీతో గొడవలు పెట్టుకుంటాం, గెలవాలి అని చెప్పే తాపత్రయంతో చాలా చేస్తాం. కానీ గెలిచిన తర్వాత అందరూ కూడా మళ్ళీ స్ఫూర్తిదాయకంగా అందరూ కూడా షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ వెళ్తుంది జరుగుతుంది. అదేవిధంగా పాలిటిక్స్లో కూడా రావాలి అలాంటి వాతావరణం. కాబట్టి కార్యకర్తలందరూ కూడా తెలుసుకోవాలి, ఆ పార్టీలో పనిచేసినటువంటి కష్టపడి ఇప్పుడు పనిచేశారు, ఒక పార్టీ గెలుపు కోసం, ఒక నాయకుడి కోసం గెలుపు కోసం చేశారు. ఆ గెలుపు ఓటమి సర్వసాధారణం కాబట్టి తీర్పు బాక్స్లో సంక్షిప్తమైనవి కాబట్టి ఆ తీర్పుని వదిలేసి మీరు మీ దైనందిన కార్యక్రమం పాల్గొని గెలిచినా ఓడినా వాటి గురించి ఫీల్ అవ్వకుండా అందరూ కూడా మరి మీ వృత్తుల్లో ఉండి, అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని ఓటమిని కానీ గెలుపుని కానీ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోలీస్ శాఖ ఎటువంటి అవాంఛ సంఘటనలు కానీ రౌడీ ఎలిమెంట్స్ కూడా స్పేర్ చేసే ప్రసక్తే లేదు. టౌన్ డీఎస్పీ గారు చెప్పినట్టు ట్రబుల్ మంగర్స్ అందరూ కూడా మరి అందరూ వాచ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎవరైతే కాంప్లికేటెడ్ ఫెలోస్ ఉన్నా వాళ్ళు కూడా షాడో కూడా అరేంజ్ చేసే పార్టీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఎవరైనా కూడా వీటిలో ఇన్వాల్వ్ అయితే మాత్రం హిస్టరీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది, రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మరి పోలింగ్ సహకరించారు, కౌంటింగ్ కూడా సహకరించి కౌంటింగ్ ద్వారా జరిగే ఫలితాల పట్ల కూడా ఎవరు కూడా బజార్లో ర్యాలీ తీయటం జరగడానికి నిషేధం చేయబట్టి అందరూ సహకరించాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ త్వరలో ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరగబోతున్నందున పోలీస్ శాఖ తరఫున మేము తీసుకునే చర్యల గురించి వివరించడం గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టాం. ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సెక్షన్ 144 CRPC అమల్లో ఉంది. అంతేకాకుండా
జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. దీని ప్రకారం నగరంలో కానీ రూరల్ ప్రాంతంలో కానీ ఎటువంటి సభలు సమావేశాలు ఊరేగింపులు జరపరాదు, నిషేధం. వీటికి ఎటువంటి అనుమతులు లేకుండా ఎవరైనా అటువంటి ఊరేగింపులు జరిపితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఈ పాటికే రౌడీ షెటర్స్ అందరినీ కూడా మేము బయట చేయడం జరిగింది. అంతేకాకుండా ట్రబుల్ మేకర్స్ని కూడా గుర్తించి వారిని కూడా ఒక విధంగా మేము బయట చేసాం. వీరంతా కూడా ఆ రోజు ఎటువంటి గొడవలకు పాల్పడకుండా ప్రశాంతంగా ఉండాలి. ఆ విధంగా లేని వ్యక్తుల పట్ల చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా కౌంటింగ్ రోజు నాడు నగరంలో రూరల్ ప్రాంతంలో కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పెట్రోలింగ్ కూడా జరుగుతుంది. క్యూఆర్టీ టీమ్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్, అదేవిధంగా రూట్ మొబైల్స్ అన్నీ కూడా వారు విధులు నిర్వహిస్తారు. ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకుంటారు. ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా సమయం పాటిస్తూ ఈ కౌంటింగ్ డే సందర్భంగా ఎటువంటి గొడవలు జరగకుండా చూడాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున మనవి తెలియజేసుకున్నాను. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.